అమ్మవారి గుడి గర్భగుడిని శుభ్రం చేసి అలంకరణ చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఎప్పుడు చేసే బద్రీనాథ్ అనే వంశ పారంపర్య అర్చకుడు ఆ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తూ ఉంటారు. వారి స్థూల కాయం కారణంగా వారి అనారోగ్యం కారణంగా వారు ఒక అటెండెంట్ కూడా వారి అబ్బాయి అదే దేవాలయంలో పనిచేస్తుంది అట్లేదే అదే దేవాలయంలో పనిచేస్తే ఎవరో ఒక అర్చకుని కూడా ఆయన సహకారానికి కూడా తెచ్చుకునే ఒక అలవాటు ఉండటం జరిగింది. అయితే ఆయన బయట దేవాలయానికి చెందిన ఘంటసాల రాజా అనే బయట వేరే దేవాలయాల్లో అర్చకుని తీసుకొచ్చినట్టుగా మీడియా ద్వారా అతను కనుగొనడం జరిగింది. అతను అటెండెంట్తో గుడిలోకి ప్రవేశించడం శుభ్రం చేసే కార్యక్రమాన్ని అలంకరణ కార్యక్రమాన్ని మాత్రమే చేయడం జరిగింది. దీనికి ఏదైతే ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉందో వీరి పర్యవేక్షణలోనే చూడటం జరిగింది. ఏ రకమైన పూజా కార్యక్రమాలు ఆ సమయంలో ఖచ్చితంగా జరగల. అయితే అలంకరణలో మాత్రం ఆ దేవాలయంకి సంబంధం లేని ఒక అర్చకుడిని కూడా తెచ్చుకుని లోపలికి ప్రవేశపెట్టి అప్పటితోటి పనిచేయించిన విధానం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అది కూడా తప్పనిసరిగా వేరే దేవాలయంలో పనిచేసే అర్చకులు కూడా ఈ దేవాలయంలో గర్భాలయ ప్రవేశం నిషేధం. ఈ రీత్యా తప్పనిసరిగా ఇది దృష్టికి రావటం అతను గుర్తించడం కూడా జరిగింది. ఆ వేరే అతను ఎవరు వచ్చారనేది వీళ్ళిద్దరి మీద కూడా తప్పనిసరిగా చట్ట ప్రకారం దేవాదాయ శాఖ రూల్స్ ప్రకారం వీరి మీద చర్యలు తీసుకుంటాం. అయితే ప్రచారం జరిగినట్టుగా అటు మీడియా ద్వారా కానీ బయట కానీ ఒక అపోహలు కలగటం జరిగింది. ఏదో ప్రమాదకరమైన పూజలు అక్కడ చేశారనేది ఏ రకమైన పూజలు జరగల. కేవలం ఇతను చేసే సర్వీస్ ఏదైతే అక్కడ క్లీన్ చేసి అలంకరణ చేయాలో ఆ అలంకరణ కార్యక్రమానికి మాత్రం జతగా దేవాలయానికి సంబంధం లేని బయట అర్చకుడిని బయట వేరే దేవాలయంలో పనిచేసే అర్చకుడిని జతగా తీసుకురావటం కూడా తెచ్చుకోవటం జరిగింది. ఇది దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో వీరు కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. ఆ దేవాలయానికి సంబంధం లేని వ్యక్తి ఎట్లా అతనితో లోపలికి వెళ్ళాడు అనేది ఇది ఎంక్వైరీకి కూడా ఆదేశించడం జరిగింది. తప్పనిసరిగా ఈ చర్యలో ఎక్కడ లోపం జరిగినా ఈ లోపం మరొకసారి పునరావృతం కాకుండా ఏ దేవాలయాల్లోనూ చర్యలు తీసుకుంటాం. ఇదే సందర్భంలో చాలా స్పష్టంగా ఏ రకమైన కార్యక్రమాలు దేవాలయానికి సంబంధించి ఏదే జరగకూడని కార్యక్రమాలు ఏది అక్కడ జరగల. పరిశుభ్రం చేయటం, అలంకరణ చేయటం ఇది ఒకటే జరిగిన దాంట్లో ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంలో స్పష్టత ఉంది. అయితే దేవాలయానికి సంబంధం లేని అర్చకుడు మాత్రం అతనితో కలిసి అతను లోపల ప్రవేశించడం జరిగింది. దీని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం.